ఆనందంగా ఉంది, అద్భుతంగా ఉంది. భాషా మేము ముందుగా చెప్పిన ప్రకారమే, నేను ఆశించిన విధంగానే, నేను ముందుగా కలలగన్న విధంగానే బ్లాక్ బాస్టర్ అయి నందమూరి తారక రామారావు గారి కెరీర్లో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రంగా నిర్మించినందుకు ఆనందంగా ఉంది. ఈ చిత్ర నిర్మాణంలో కీలక పాత్ర పోషించి అనుక్షణం అన్ని వేళ మాకు వెన్నెముగా నిలిచి మమ్మల్ని నడిపించి ఈ చిత్రాన్ని తీర్చిదిద్ది అద్భుతంగా తెరకెక్కించిన మా అన్న శీను వెంట గారికి ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే గోపి గారికి, అలాగే ఫైట్ మాస్టర్ విజయ్ గారికి, తమ్మన్ గారికి, గుహన్ గారికి, ఈ చిత్రాన్ని పనిచేసిన ప్రతి ఒక్కరికి తెలియజేసుకున్నాను. ముఖ్యంగా ఈ చిత్రం ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడాలి. ఈ సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచి అయిపోయే వరకు ఆయన పర్సనల్ లైఫ్ను కూడా ఈ చిత్రం కోసం సాక్రిఫైస్ చేశారు. ఆయన మామూలుగా సండే లీవ్ తీసుకుని ఆయన మా కోసం దాదాపు 5 సండేలు వర్క్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనకి ఆ సహకరించిన కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఆయన శ్రమ పెట్టేందుకు క్షమించమని కోరుకుంటున్నాను. ఈ చిత్రం ఎలా ఉంది అని అందరూ అడుగుతుంటే, సీడెడ్లో బాద్షా చిందులేస్తుంది, నైజాంలో నాట్యం చేస్తుంది, వైజాగ్లో విర్ర వీగుతుంది, ఈస్ట్లో ఇరగదీస్తుంది, వెస్ట్లో ఉత్సాహంతో ఉరుకులేస్తుంది, కృష్ణాలో పరవలు దొక్కుతుంది, గుంటూరులో గర్జిస్తుంది, టోటల్గా బాద్షా బ్లాక్ బాస్ట్ అయింది. ఆంధ్రప్రదేశ్లో 4 రోజుల నుంచి ఇద్దరు కలిస్తే మాట్లాడుకునే మాట బాద్షా గురించి, 4 కలిస్తుంటే చెప్పుకునేది బ్లాక్ బాస్టర్ గురించి. ఈ చిత్రం నిర్మించినందుకు నాకు గర్వంగా ఉంది. ఇలాంటి చిత్రాలు ఇంకెన్నో నిర్మించాలని మీ అందరి సహకారం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఆ సినిమా అనుకున్నట్టుగానే ఇది ఈ సమ్మర్కి మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయింది. సో డే 1-2 డేస్ ముందే తారక్ మేము అందరం సినిమా చూసిన రోజే తారక్ వాళ్ళ ఇంట్లో పార్టీ చేసుకున్నాం. ఎందుకంటే సినిమా చూసినప్పుడు మా అందరికి అప్పటికే అర్థమైపోయింది, డైరెక్టర్కి, హీరోకి, ప్రొడ్యూసర్కి, మా అందరికి. సో అలాగే మార్నింగ్ షో నుంచే, రిలీజ్ అయిన మార్నింగ్ షో నుంచే సినిమాకు సూపర్ డూపర్ టాక్ రావడం, ఎస్పెషలీ సెకండ్ హాఫ్ గురించి ప్రతి ఒక్కరూ ఆడిటోరియంలో సినిమా 2-3 టైమ్స్ థియేటర్కి వెళ్ళి చూడడం జరిగింది. సో సెకండ్ హాఫ్ ఈజ్ హిలేరియస్ ఎంటర్టైన్మెంట్. అంటే ఈ సమ్మర్లో హోల్ ఫ్యామిలీతోని సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేసే విధంగా పక్కా ఇదే శ్రీను వైట్ల మార్క్. అంతకుముందు శ్రీను గారి సినిమాలు ఎలా అయితే ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉండేనో ఇదే బాద్షా కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో హోల్ ఫ్యామిలీతోని వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఎన్టీఆర్ లాస్ట్ బృందావనం నుంచి ఇదే వెయిటింగ్లో ఉన్నాడు, ఒక మంచి సక్సెస్ రావాలని. ఆ రోజు నిజంగా సినిమా చూసిన రోజు తారక్లో ఉన్న హ్యాపీనెస్ రియల్లీ, అంటే మేము చూసి మాకే అసలు తనకు ఎంత వెయిటింగ్లో ఉండే ఇది ఒక బ్లాక్ బాస్టర్ గురించి అని. సో నిజంగా తారక్ అనుకున్నట్లు ఇది అచీవ్. సో ఓల్డ్ టీమ్ అండ్ ద గ్రేట్ గణేష్ ఎప్పుడు అంటూ ఉంటాడు, అన్న ఈ సినిమా బ్లాక్ బాస్టర్, అన్న ఈ సినిమా అంటే జపం అన్నట్లు. ఆ జపం చేసి నిజంగానే బ్లాక్ బాస్టర్ కొట్టేశాడు. సో ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్ గణేష్ అండ్ ఆల్ టీమ్ టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్ట్ అందరికీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఈ భాష నిర్మించిన ప్రొడ్యూసర్ గణేష్ గారు, ఆయనకి ప్రత్యేకంగా థ్యాంక్స్. వీటన్నిటికి మించి దీనికి యాక్షన్ చేసేటప్పుడు పడిన స్ట్రగుల్ అలాంటిది కాదు. ఇది మీ అందరికీ తెలుసు, యూనియన్ గొడవలు అన్నీ దీన్ని ఫేస్ చేసి విజయ్ నువ్వే చేస్తావు ఈ సినిమా అని చెప్పి నాకు బ్యాక్ బోన్గా ఉన్న నా డైరెక్టర్ శ్రీనివాట్ల గారికి, అలాగే హీరోగా యాజ్ బ్రదర్గా ఎన్టీఆర్ గారికి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ దాంతోపాటు షెడ్యూల్ వైజ్గా అన్ని విధాలుగా అర్థం చేసుకుంటూ తను ప్లాన్ చేసుకెళ్తున్నాను మా చలసాని రామారావు గారికి, నా ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తూ తను నాతో కొన్ని షెడ్యూల్ క్యాన్సిల్ అవుతూ నాతో నష్టపోయిన మా ప్రొడ్యూసర్ గణేష్ గారికి, వీళ్ళందరికీ ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తూ ఇలా సింగిల్ కార్డ్తో నాతో వర్క్ చేయించిన నా డైరెక్టర్ గారికి మరోసారి థ్యాంక్స్ చెప్తూ, ఒక ఫైట్ ఆయనే తీశారు నా డేట్ లేకపోయినా కానీ, అది విజయ్ ఇంత చేశాడు ఇంకో మాస్టర్ పెడితే ఇంకో మాస్టర్ కాడేయాల్సి వస్తుందని. ఇలాంటి టైంలో ఇంత సపోర్ట్ చేసి ఒక టెక్నీషియన్కి, ఇంత సపోర్ట్ చేస్తున్న డైరెక్టర్ గారికి, మా హీరో గారికి మరోసారి థ్యాంక్స్ చెప్తూ ఇంత పెద్ద బ్లాక్ బాస్ట్ ఇచ్చిన ప్రేక్షకులందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. యాక్చువల్లీ బీయింగ్ ఎ సినిమాటోగ్రాఫర్ నాకు ఐఎమ్ వెరీ హ్యాపీయెస్ట్ పర్సన్ బికాస్ మీరు అందరూ చూసిన ఫిలిం ఫస్ట్ వెర్షన్ నేనే చూస్తున్నానండి. ఇది ఫిలింకి లోపల వెళ్ళడానికి ముందు నేను చూస్తాను,
अब नैन मार्निंग वच्चे श्रीनवाइट सीन गुरिंचि ना नव स्टार्ट अवुतुंदि देन कंप्लीट आ सीन चेसिनप्पुडु फुल व्हाटेवर हैपनिंग अदन्नी एंजॉय चेसि कंप्लीट ऐ फस्ट एंजॉय द फिल्म देन ओन्ली इट कम्स टू यू ऐ एम प्राउड इन दट वे अंड ऐक्चुअली द हार्ड वर्क ऐ एम सीन ई फिल्म लो पनी चेसिनप्पुडु ఎన్టీఆర్ సార్ కానీ డైరెక్టర్ కానీ ఆ హార్డ్ వర్క్ అన్ని చూసినప్పుడు వాట్ ఎవర్ నేను చేసినదని మేబీ 50% ఉండొచ్చు దే ఆర్ ద మెయిన్ ఫ్యూయల్ ఆ వర్క్కి ఐఎమ్ వెరీ ప్రౌడ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం ఐఎమ్ వెరీ ప్రౌడ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ యూనో ఇట్ లాగా టీమ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఎవ్రీథింగ్ థ్యాంక్ యూ పరమేశ్వర్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్లో నాకు అవకాశం ఇచ్చిన మా హీరో మా అభిమాన హీరో మా తారక్ గారికి మా డైరెక్టర్ శ్రీనివైట్ల గారికి నాకు కంటిన్యూగా ఫస్ట్ నుంచి అన్ని సినిమాల్లో నాకు అవకాశం ఇస్తూ నన్ను ప్రోత్సహించినందుకు ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ముందుగా. అలాగే ఆర్ట్ డైరెక్టర్గా నేను ప్రూవ్ చేసుకోవడానికి ఇలా బ్లాక్ బస్ట్ మూవీలు ఇంత రిచ్గా మేకింగ్ అవకాశం కల్పించిన మా బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ గణేష్ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నేనేం చేయాలన్నా దానికి మోరల్గా ఎంతో సపోర్ట్నిచ్చి మేకింగ్గా ఫిల్మ్ హై స్టాండర్డ్లో ఉండేటట్టు కావాలని ఫస్ట్ నుంచి నన్ను ఆయన ఎంతో ఎంకరేజ్ చేశారు. డైరెక్టర్ గారు అడిగిన రిక్వైర్మెంట్ ప్రతిదీ కూడా ఆయన ఇప్పటివరకు నాకు చాలా బాగా అన్నీ సమకూర్చారు. ఇంత రిచ్గా ఫిల్మ్ రావడానికి ముఖ్య కారణం గణేష్ గారు. అట్లాగే నేను చేసిన ప్రతిదీ కలర్ స్కిన్తో పాటు అన్నీ కూడా నాకు ఫుల్ సపోర్ట్నిచ్చిన మా కెమెరామెన్ గుహన్ గారికి, ఫైట్ మాస్టర్ విజయ్ గారికి, రైటర్స్ గోపి మోహన్ గారికి, అలాగే పెద్ద అయిన చిరసాని రామారావు గారికి, ఇలాగ ఎంటైర్ టీమ్కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ బ్లాక్ బస్టర్ సక్సెస్లో నేను కూడా పనిచేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. బాద్షా హ్యాస్ బిన్ అ బ్యూటిఫుల్ జర్నీ ఫర్ మీ అండ్ ఇట్స్ బిన్ అ లవ్లీ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. I'm really happy that the movie is doing so well, and for this I would like to thank firstly my producer Ganesh Garu, thank you so much, my director Shrinu sir, it's been an amazing experience working with you, I've enjoyed every minute of it, and I'm so happy that the movie is doing so well. It's turned out even better than the narration that you had given me, and I thoroughly enjoyed every minute of acting like Banti Janaki. It's been so much fun working with Tarak for the second time. Thanks, Tara. It's been amazing. And we've had a blast. We've enjoyed pulling each other's leg. We have done a lot of masti on the sets. I enjoyed dancing. I enjoyed the scenes. I enjoyed the comedy. I enjoyed everything with him for the second time. And the entire cast and crew of Badshah, all the technicians, all the assistant directors, the entire team, it's been so nice working with all of you. And thank you very much. And most importantly, thanks to all the media out there. Thank you. Thanks to all the fans for making our movie such a big hit. Thanks. నాకు అవకాశం ఇచ్చిన శ్రీనివైట్ల గారికి, మా డైరెక్టర్ శ్రీనివైట్ల గారికి చాలా 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 థ్యాంక్స్ అండి. అలాగే 3 సాంగ్స్ చేశానండి నేను దీంట్లో. ఫస్ట్ సాంగ్ చేశాను, ఫస్ట్ సాంగ్ రిహార్సల్ చేసి వెళ్ళినప్పుడు సార్ని అడిగాను, సార్ హీరో గారు ఏమన్నా అంటే అస్టెంట్స్ నేను 15 డేస్ ప్రాక్టీస్ చేశానండి. 15 డేస్ ప్రాక్టీస్ చేసి సార్ హీరో గారిని ఒకరోజు రిహార్సల్లో పిలిపిస్తారా అంటే నేను మాట్లాడతాను శేఖర్ అన్నారు. సరే అని వెళ్ళాను, సార్ వస్తారేమో అనుకున్నా. డైరెక్ట్గా లేదండి, కుదరలేదండి, స్పాట్కి వెళ్ళిపోయాం. అస్టెంట్స్ 15 డేస్ ప్రాక్టీస్ చేస్తాను, ఇంకా అస్టెంట్స్ కరెక్ట్ రావట్లా అయితే స్పాట్లోకి వెళ్ళి చూసుకుంటున్నాం. హీరో సార్ వచ్చారండి, 2 మినిట్స్లో చేశారండి. నిజంగా అమేజింగ్ అండి. థ్యాంక్ యూ తారక్ సార్, చాలా 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 బాగా చేశారండి. మా స్టెంట్స్కి 15 డేస్ పెట్టిందండి ఆ మూమెంట్ నేర్చుకోవడానికి. సార్ వచ్చి 5 మినిట్స్లో చేశారు. అది నాకు ఇంకో సాంగ్ ఏంటంటే స్విట్జర్లాండ్లో చేసామండి, -10 అండి కోల్డ్. మేమందరం ఫుల్ సెటర్స్ వేసుకొని చేస్తున్నాం. తారక్ సారు, కాజల్ గారు వచ్చి షర్ట్ మీద, సారు తను వచ్చి శారీ మీద. అది కాక మూమెంట్స్ అండి, నన్ను ఎక్కడ కొడతారా అని భయం వేసేదండి. షార్ట్ రెడీ రెడీ చెప్తారు కానీ చాలా కోఆపరేట్ చేశారండి. నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సినిమా ఇట్ల సార్కి చాలా 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 థ్యాంక్స్ అండి. గణేష్ గారికి చాలా థ్యాంక్స్ సార్.
అంటే కొత్త మాస్టర్కి ఒక సాంగ్ ఇవ్వటం గ్రేట్ అండి. నాకు మూడు సాంగ్స్ ఇచ్చారండి, దానికి ఒప్పుకున్న తారక్ సార్ కూడా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఒక చిత్రం ఇంతగా సక్సెస్ అవ్వాలంటే ముందు నమ్మకం కావాలి. శ్రీను వైట్ల గారు పాజిటివిటీకి నిలువెత్తు అద్దం. ఎన్టీఆర్ గారు ఎనర్జీకి, డైనమిజంకి, పాజిటివిటీకి ఒక నిలువెత్తు తార్కాణం. బండ్ల గణేష్ గారు ఇంతమంది పాజిటివ్గా ఉన్నప్పుడు ఆ పాజిటివిటీ చిత్రంలో రిఫ్లెక్ట్ అవుతుంది. నేను చేసింది ఏమీ లేదు, ఆ పాజిటివిటీని లిరిక్గా ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ప్రయత్నం చేశానంతే. ఇట్స్ జస్ట్ దేర్ పాజిటివిటీ అండ్ దేర్ బిలీఫ్ ఇన్ దెమ్సెల్వ్స్. సచ్ ఎ వండర్ఫుల్ టాలెంట్. ఇంతటి మహామహులందరూ ఇక్కడ ఉన్నారు, వీళ్ళంతా కూడా తపస్సు చేసి వచ్చారు. వీళ్ళంతా ఈరోజు దే డిజర్వ్, ఎవ్రీబడి హూ ఇస్ సిట్టింగ్ హియర్ దే డిజర్వ్ సక్సెస్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ సక్సెస్ అండ్ షేరింగ్ దయాస్ విత్ ఆల్ దీస్ పీపుల్. ఇట్స్ అన్ ఆనర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ ఎనర్జీ అన్నది యూనివర్స్లో ఉంది అని మనం అందరం నమ్మితే దానికి నిజమని రుజువు చేసే ది బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే బాద్షా సక్సెస్. ప్రతి ఒక్కరూ ముందరి నుంచి అందరూ బ్లాక్ బస్టర్ కావాలి అని కోరుకున్నారు. అందరూ కోరుకున్న దానికి తగ్గట్టుగానే ఈ సినిమా గొప్ప విజయాన్ని సాధించింది. ఈ విజయంలో నాకు ఒక భాగస్వామ్యం ఉన్నందుకు ముఖ్యంగా నన్ను మొదటి నుంచి వెనుతట్టు ప్రోత్సహిస్తున్న మా డైరెక్టర్ గారికి, శ్రీనివైట్ల గారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ తమన్ నిజంగా చాలా శ్రమించాడు ఈ సినిమా కోసం. తను లాస్ట్ పాటకి నేనే విట్నెస్, దాదాపు 8 ఆప్షన్లు ఇచ్చాడు తను. ఆ 8 ఆప్షన్లు ఇచ్చినంతసేపు నేను వారం రోజుల పాటు దాదాపు తనతో పాటు ట్రావెల్ అయ్యాను. అతని కష్టానికి తగినంత ఫలితం లభించింది. 6 పాటలు ఒక ఎత్తు అయితే రీరికార్డింగ్ మరొక ఎత్తు. ముఖ్యంగా రామ్జీ రామ్జీ అని ఒక పాటలో ఉన్నటువంటి ఆ క్యాచ్ ఫ్రేజ్ని రీరికార్డింగ్లో చాలా తెలివిగా అద్భుతంగా వాడాడు. నిజంగా అలాగా మనసు పెట్టి ప్రాణం పెట్టి పనిచేశాడు తమన్. అలాగే నాకు ఇష్టమైనటువంటి హీరో ఎన్టీఆర్ గారు, ఆయన సినిమాకు మరొకసారి పనిచేసే అవకాశం, అది అద్భుతమైన విజయాన్ని సాధించడం. ఈ విజయంలో నాకు కూడా మరొకసారి నిజంగా సంతృప్తిగా ఉంది. భాగస్వామ్యం ఉన్నందుకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గణేష్ గారికి, శ్రీనివేట్ల గారికి, ఎన్టీఆర్ గారికి, తమన్కి, అందరికీ మరొకసారి సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే 1 పాటు మొత్తం హోల్ టీమ్ ఎంతో కష్టపడి ఈ సినిమా కోసం పనిచేసాం. దానికి ఇంత మంచి రిజల్ట్ ఇచ్చి ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకి ముందుగా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక ఈ సినిమా విషయంలో నాతో పాటు పనిచేసిన ప్రతి టెక్నీషియన్, రైటర్స్, డిఓపి, న్యూ డైరెక్టర్ తమన్, అలాగే ఆ డైరెక్టర్ ప్రకాష్, ఫైట్ మాస్టర్ విజయ్, ఎడిటర్ వర్మ, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ మా రామారావు గారు, అలాగే సూర్య, సురేష్, సుభాష్ అండ్ హర్ష, వరుణ్, అందరూ ఎంతో కష్టపడి సినిమా కోసం సంవత్సరం పాటు నాతో పాటు కష్టపడి ఇష్టపడి పనిచేశారు. సినిమాని ఎలాగైనా బ్లాక్ బస్టర్ చేయాలనే సంకల్పంతో అందరూ పనిచేశారు. దానివల్లే ఈ సినిమాకి ఇంత మంచి రిజల్ట్ వచ్చిందని నేను నమ్ముతున్నాను. అలాగే బండ్ల గణేష్ తన గురించి చెప్పాలి, ప్రత్యేకంగా చెప్పాలి. గణేష్ నా దగ్గరికి వచ్చి చాలా సందర్భాల్లో చెప్పాను, వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు, అన్నయ్య మనం బ్లాక్ బస్టర్ తీయాలి అని అన్నాడు. రోజు బ్లాక్ బస్టర్ అంటూనే ఉన్నాడు. నాకు అనుక్షణం నా మీద నాకంటే తనకి ఎక్కువ నమ్ముకుంది అనిపించేది, ఎందుకంటే మనం సినిమా బ్లాక్ బస్టర్ 100% అయిపోతుందని అనేది ఏం కావాలి, ఏం కావాలి, ఎలా కావాలి, ఏం చేద్దాం అది ఎప్పుడూ బడ్జెట్ గురించి నాతో డిస్కస్ చేయలేదు. ఏ రోజు అసలు నేను జనరల్గా అడుగుతుంటాను అదేంటిదంటే వదిలే అన్నయ్య అనేవాడు. అంటే అంత నమ్మకంతో ఈ సినిమా కోసం ఖర్చు పెట్టాడు. నేను ఎక్కువ టెన్షన్ పడుతుండేవాడిని, ఇదంతా మనం రీచ్ అవ్వాలి, అందరూ హ్యాపీగా ఉండాలని దాని గురించి నేను టెన్షన్ పడేవాడిని. నాకు మ్యాక్సిమం సపోర్ట్ ఇచ్చాడు, అన్ని విధాలుగా నాకు మ్యాక్సిమం సపోర్ట్ ఇచ్చాడు. థ్యాంక్ యూ గణేష్. నాకు గణేష్తో మళ్ళీ సినిమా చేయాలని కోరిక ఉంది, తప్పకుండా చేస్తాను కూడా. ఇక తారక్ గురించి చెప్పాలంటే నిజంగా నేను తను కూడా 1 పాటు నాతో పాటు చాలా కష్టపడ్డాడు, చాలా నమ్మకంతో ట్రావెల్ చేశాడు. ఎంత అంటే నన్ను గుడ్డిగా నమ్మాడు, నేనేం చెప్తే అది చేశాడు. థ్యాంక్ యూ తారక్. ఎక్కడ
ఒక క్షణం కూడా తన పెద్ద స్టార్ అనే ఈగో ఇక్కడ లేకుండా డైరెక్టర్ ఏం కావాలనుకుంటున్నాడో అది ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. తనకి నాతో కొంచెం ఇది ఇలా కాదేమో అని ఒక మైండ్లో చిన్న డిఫర్ అయినా కూడా డైరెక్టర్ కావాలనుకుంటున్నాడు అని తనే తన ఇదిని కూడా సప్రెస్ చేసుకుంటూ నాకు కోఆపరేట్ చేశాడు. కాబట్టి భాషను ఇలా తీయగలిగాను. తన్ని ఎలాగైనా తన కెరీర్లో నెంబర్ వన్ ఫిల్మ్ కావాలి అనే కసితోనే ఈ సినిమా పనిచేశాను. దానికోసం నేను కష్టపెట్టి ఉంటాను, సారీ. నిజంగా నేను తారక విషయంలో ఎక్కడా కాదు కానీ హ్యాట్స్ ఆఫ్ అని అనిపించింది స్విట్జర్లాండ్లో. అది నా డెసిషన్ స్విట్జర్లాండ్లో సాంగ్ చేయాలనేది. నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతాను ఇప్పటికి కూడా, ఎందుకంటే ఫిబ్రవరిలో స్విట్జర్లాండ్లో సాంగ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. బట్ అక్కడ టెంపరేచర్ కరెక్ట్గా మళ్ళీ రిపోర్ట్ చేయలేదు, మేము వెళ్ళిపోయాం అక్కడికి. -10, 11, 12 అలా ఉండేది. అంటే నేను చలి చాలా ఇష్టం తట్టుకుంటాను, బట్ నేనే బయటకు వచ్చి ఒక క్షణం ఉండలేకపోయేవాడిని, కారులో పారిపోయేవాడిని. అంత భయంకరమైన చలిలో ఆ బంతిపూల జానకి అనే ఫోక్ సాంగ్ అని తను అంత కష్టపడి చేశాడు. నిజంగా క్రియేట్ అది. అలాగే కాజల్ అంటే చాలా డెడికేటెడ్గా ఏదో అంటే ఎంత డెడికేటెడ్గా అమ్మాయి పనిచేసిందంటే ఏదో ఫస్ట్ టైం వస్తారు కదా అంత డెడికేటెడ్గా ఈ క్యారెక్టర్ కోసం పనిచేసింది. కాబట్టి ఆ బంతి జానకి అనే క్యారెక్టర్ అంతా రేంజ్లో వర్కౌట్ అవ్వడం జరిగింది. థ్యాంక్ యూ కాజల్. అలాగే నేను ఎవరన్నా మర్చిపోయి ఉంటే ఈ సినిమాకు పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి ఇంకొకసారి థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. వేదికలు అలంకరించిన టెక్నీషియన్స్ అందరికీ, మొదటి నుంచి కూడా బాద్షా మీద ఒక పాజిటివ్ రిపోర్ట్ని ప్రజలకు అందిస్తూ ఈరోజు ఈ సినిమాకి ముఖ్యమైన కారకులైనటువంటి మీడియా ప్రతినిధులందరికీ నా ధన్యవాదాలు, నా నమస్కారాలు తెలియచేస్తున్నాను. ఒక క్షణం ఈరోజు ఇలాగే ఆగిపోతే బాగుంటుందా అని అనిపిస్తుంది. ఎందుకంటే అంటే కొన్ని ఆనందాలని వ్యక్తపరచలేము. బహుశా ఈరోజు నేను అదే పొజిషన్లో ఉన్నానేమో. ఇంత నా కెరియర్లో ఇంత గొప్ప విజయాన్ని నాకు అందజేసిన ముఖ్యంగా నేను అందరికంటే ముందు నా ధన్యవాదాలు తెలియజేయాల్సింది నా దర్శకుడు నా అన్న శ్రీను వైట్ల గారికి. సంవత్సరం పాటు నేను ఓపిక పట్టాను అని ఆయన అన్నారు. ఆయన కష్టాన్ని చూసే ఓపిక పట్టాను, అంతేగాని ఇదేదో నాకు సూపర్ హిట్ సినిమాని అందచేయబోతున్నారు ఆయన, లేదా ఈ సినిమా హిట్ అవ్వకపోతే ఇండస్ట్రీలో మనుగడ ఉండదేమో, ఇలాంటి ఆలోచనలు ఎప్పుడూ ఉండవు, నాకు ఎప్పుడు రావండి. ఎందుకంటే నన్ను కన్న నా తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉంది, నేను నమ్ముకున్న నా దైవం మా తాతగారి ఆశీర్వాదం ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. కానీ మొదటి నుంచి కూడా, పోయిన సంవత్సరం ఏప్రిల్ నుంచి మొదలైంది మా ట్రావెల్, మార్చి ఏప్రిల్లో తమ్ము అయిపోయిన తర్వాత దాదాపు 4 నెలలు షూటింగ్ లేకుండా కూర్చోవడం జరిగింది. ఈ 4 నెలల్లో నాకు ఒక 6 కథలు చెప్పారండి శ్రీను వైట్ల గారు. 6 కథలు కూడా నేను మొట్టమొదటి కథ వినగానే బా అద్దరిపోయింది, బ్రహ్మాండం ఇదే చేసేస్తున్నాం అని అన్నాను. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత 2వ కథ చెప్పారు, అబ్బో బ్రహ్మాండం ఇది చేసేస్తున్నాం అన్నాను. మళ్ళీ తర్వాత ఇంకో పాయింట్ ఏదో చెప్పారు, అబ్బో బ్రహ్మాండం ఇది చేసేస్తున్నాం అన్నాను. 4వది 5వది అబ్బో ఫెంటాస్టిక్ అద్దరిపోయింది ఇదే చేసేస్తున్నాం అన్నాను. కానీ తెలచట్లేదు అది ఎందుకో, దాన్ని కరెక్ట్గా ఆయన ఇది చేసేస్తున్నాం అని ఎప్పుడు కరెక్ట్గా అనకుండా ఏదో డిస్కషన్ చేస్తున్నారు, నాకు అర్థం అవ్వట్లేదు ఏంటా అని. ఫైనల్గా ఓ రోజు వచ్చి కథ చెప్పడం జరిగింది. చాలా ఎక్సైట్ అయిపోయాను. ఫెంటాస్టిక్ అన్న ఈ కైదైనా చేస్తున్నావా అని అన్నాను, లేదు ఇదే చేస్తున్నావు అని అన్నారు. తర్వాత నాకు సినిమా చేస్తుంటే అర్థమైంది, 5 కథల్లో 6 కథల్లో నచ్చిన ప్రతి ఎలిమెంట్ని తీసుకొని ఒక కథగా అల్లి ఈ పాచా కథ అయింది ఈరోజు. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ డెసిషన్ సార్. కేవలం ఒక నా యాక్టింగ్ గురించే కాదు, సినిమాలో నా హెయిర్ స్టైల్ గురించి కానివ్వండి, నేను వేసుకునే బట్టల దగ్గర నుంచి కానివ్వండి, నేను చెప్పే డైలాగుల దగ్గర నుంచి కానివ్వండి, నేను వేసే స్టెప్పుల దగ్గర నుంచి కానివ్వండి, నేను చెప్పిన డబ్బింగ్ దగ్గర నుంచి కానివ్వండి, ప్రతి విషయం ఎంతో జాగ్రత్తగా ఆచి తూచి. నేను ఎప్పుడో చెప్పాను శీను వైట్ల గారికి చాలా భయం ఉంటుంది అని, ఆ భయమే ఈరోజు శీను వైట్ల గారిని ఇంత గొప్ప దర్శకుడిగా ఇంత టాప్ స్టేజ్లో నిలబెట్టిందని నా గట్టి నమ్మకం. ఎప్పుడు కూడా సక్సెస్ పట్ల ఆ భయం ఎప్పుడూ కొనసాగుతూనే ఉండాలన్నా, మీరెప్పుడు ఇలాగే గొప్ప గొప్ప చిత్రాలు నిర్మించి ఒక గొప్ప దర్శకుడిగా ఈ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో
ఉండాలన్న దేవుడిని మనసారా కోరుకుంటాను. నేను సీన్ వైట్ల గారికి ఎప్పుడూ చెప్పానండి, నాకు సీన్ అన్నని చూడగానే నాకు మహానుభావుడు జంధ్యాల గారు గుర్తొస్తారు. నాకు మా అమ్మగారికి మా అందరికీ బాగా ఇష్టమైన దర్శకుడైన ఇంట్లో ఇప్పటి కూడా జంధ్యాల గారి సీడీలు పెట్టుకొని చూస్తూ ఉంటాం. నేను చెప్పాను సీన్ అన్నకి, అన్న మనిషిని నవ్వించడం అనేది ఒక గొప్ప వరం, ఆ వరం దేవుడు మీకు ప్రసాదించాడు. మీ సినిమాలు అంటే మిగతా వాళ్ళు కామెడీ తీయట్లేదని కాదండి, కానీ సీను వైట్ల గారి సినిమాకి ఒక సపరేట్ ఆడియన్స్ ఉంటారు. సీను వైట్ల సినిమా అంటే కడుపుబ్బా నవ్వుకోవచ్చు రా, మనకుండే బాధల్ని మర్చిపోవచ్చు, సరదాగా కాసేపు థియేటర్కి వెళ్ళని బిలీవ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరినీ ఇలాగే నవ్విస్తున్నారు కాబట్టి ఈరోజు నిజంగా ఆ నవ్వే ఆయనకు పుణ్యం కింద మారి ఈరోజు ఆయనకు అంత గొప్ప దర్శకుడిగా నిలబెట్టింది. థ్యాంక్స్ అలాట్ సార్ వన్స్ అగైన్ ఫర్ దిస్ ఫ్యాంటాస్టిక్ అండ్ ట్రెమెండస్ అండ్ బ్లాక్ బస్టర్ హిట్. అలాగే మా నిర్మాత బండ్ల గణేష్, మనం కొన్ని కొన్ని మాట్లాడుతూ ఉంటే తథాస్తు దేవతలు అంటామండి మనం, మామూలుగా చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం. ఇదేదో అనగానే అదే అనగరా తథాస్తు దేవతలు ఉంటారండి. నాకు తెలిసి గణేష్ మాత్రం తథాస్తు దేవతల్ని పక్కన పెట్టుకుని తిరుగుతూ ఉంటారు తను. బ్లాక్ బస్టర్ ఏ రోజు ఫోన్ చేసినా కూడా ఏంటి గణేష్ ఏంటి కబుర్లు అంటే, సార్ ఏదో సార్ ఇది బ్లాక్ బస్టర్ అయిపోతే చాలు సార్. శ్రీను వైట్ల గారిని అన్న బ్లాక్ బస్టర్ ఇవ్వన్నా, అదేదో జేబులో తీసి వాచ్ ఇచ్చినట్టు లేదా జేబులో తీసి పర్స్ ఇచ్చినట్టు అన్న బ్లాక్ బస్టర్ ఇవ్వన్నా. కానీ నిజంగా తనకి ఆ రోజే చెప్పాను ప్లాటినం డిస్ఫంక్షన్ జరిగినప్పుడు, తన్ని కాపాడేది వాళ్ళ అమ్మగారు నాన్నగారు. వాళ్ళ అన్నగారు అంటే ఎంత భక్తి ఉంటుందో ఎంత గౌరవం ఉంటుందో వాళ్ళ అమ్మ నాన్న అన్న కూడా అంతే గౌరవం ఉంటుంది. సినిమా చేసే సినిమా పట్ల కూడా అంతే శ్రద్ధ ఉంటుంది. అందుకే ఈరోజు బండ్ల గణేష్ బదులు బ్లాక్ బస్టర్ గణేష్ అని పిలవాల్సి వస్తుంది అతని. ఒక దర్శకుణ్ణి ఒక 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 హీరోని నమ్మి ఎంతో దమ్ముతో ధైర్యంతో ఈరోజు బాద్షాకి అటు మిలాన్ అయితేనేమినండి, ఇటు బ్యాంకాక్ అయితేనేమిటండి, ఇటు ఇక్కడుండే సెట్ సాంగ్లు అయితేనేమండి. మీరు సినిమా చూస్తే మామూలుగా ఈరోజు బాద్షాకి చాలా అద్భుతంగా మేకింగ్ చేశాడు ప్రొడ్యూసర్ అనే పేరు వచ్చింది. సో నిజంగా అతనికి ఆ దమ్ముకి అతనికి ఉండే ఆ గుండె ధైర్యానికి నిజంగా మెచ్చుకోకుండా ఉండలేము. ఎల్లప్పుడూ నా గణేష్ ఇలాగే బ్లాక్ బస్టర్ సినిమాలు తీస్తూ ఉండాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. అలాగే మా కెమెరామ్యాన్ గుహన్, నాకు మామూలుగా గుహన్తో పనిచేసేప్పుడు నాకు అర్థమయ్యేది కాదండి, నాకు మామూలుగా సీన్ అని ఎప్పుడు చెప్పారేంటంటే గుహన్ చాలా ఫాస్ట్గా చేస్తాడు వర్క్ అని. నేనేంటంటే మామూలుగా ఇప్పుడు షార్ట్ ఓకే అయిపోగానే పక్క వెళ్ళిపోగానే మళ్ళీ రెడీ అంటారేమో అని. కొన్ని కొన్ని సందర్భాల్లో సీను వైట్ల గారు ఏంటి ఫాస్ట్గా తీస్తారని చెప్పారు, కానీ ఈయనేమో అంత ఫాస్ట్గా లేడు మరీ అంత స్లోగా లేడు ఏంటిది అని. నేను మామూలుగా గుహన్ పాత సినిమాలు చూసినప్పుడు చాలా బ్రహ్మాండంగా చేస్తున్నాడు ఈయన అని అనుకున్నాను, ఎప్పటికైనా చేయాలని అనుకున్నాను. కానీ అది ఈ రూపంలో ఈ సినిమాకి వస్తుందని ఇప్పుడు అనుకోలేదు. ఒక్క దగ్గర మాత్రం గుహన్కి నిజంగా నేను ఆ రోజు గుహన్తో అన్నాను, నిజంగా నీకు చాలా గొప్ప ఫ్యాన్ అయిపోయాను గుహన్ నేను అని. మామూలుగా చాలా సినిమాల్లో నేను సింగిల్ మూమెంట్స్ వేయడం జరిగిందండి. అలాగే బాచలో కూడా నా శక్తి కంటే కూడా నా శక్తిని మొత్తం ధారపోసి డ్యాన్స్ చేయడం జరిగింది ఈ సినిమాకి. కానీ వెల్కమ్ వెల్కమ్ అనే పాటలో మాత్రం ఒక బీజం మొత్తం డ్యాన్స్ చేస్తుంటే, ఇప్పటిదాకా నేను పనిచేసిన సినిమాల్లో ఏ సినిమాలో కూడా పెట్టని కాన్సెప్ట్ అది. నేను డ్యాన్స్ చేసుకుంటూ వస్తుంటే ప్రతి మూమెంట్కి వెనకాల ఒక్కో లైట్ ఆన్ అవుతూ ఉంటుంది. అది మామూలుగా నాకే సినిమా చూస్తున్నప్పుడు ఫ్యామిలీ అందరితో కూర్చొని సినిమా చూస్తున్నప్పుడు ఇదేదో భలేగా ఉందే అంటే, నేను డ్యాన్స్ చేస్తుంటే నా బీట్కి తగ్గట్టుగా లైట్లు ఆన్ అవుతున్నాయా అంటే, సినిమా అనేది సినిమాలో మనం ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత కాసేపు మనల్ని మనం మర్చిపోతామండి. అక్కడ నటించే వాళ్ళు నటిస్తున్నారు, ఇది కాకుండా సినిమా అనేది అంత పవర్ఫుల్ మీడియం. సో అంత గొప్పగా ఆ స్టెప్ని తీర్చిదిద్ది తన లైటింగ్ ప్యాటర్న్తో ప్రేమ్ రక్షిత్ కంపోజ్ చేసిన ఆ మూమెంట్కే తను ఇంకా తన బలాన్ని కూడా యాడ్ చేసి ఈరోజు నిజంగా థియేటర్లో అంత అద్భుతంగా రావడానికి కారణం గుహన్. సో థ్యాంక్స్ అలాట్ గుహన్, అండ్ ఇట్ వాజ్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ, అండ్ ఐ రియలీ ఫీల్ వీ విల్ వర్క్ ఫర్ అ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ ఇన్ ద లాంగ్ రన్. అలాగే ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్, కంత్రి అనే సినిమాకి మొట్టమొదటిసారి నాతో పనిచేశాడండి, కానీ ఈరోజు ఈ సినిమా చూస్తుంటే నిజంగా ప్రకాష్ని తను అంటే
तन कटे चला चवाणि बहुश तुम चला एदने अनलेने वैसुत्य का निजें तन तु तन एंतो चूस्त चला मुझटे अल्यूम फैक्टरी फैट तीदा ची ए बैंकाक वर्षाकाल अड़े तीया फैट इकड़ हईदराबाद चयानी दाने तु एभुत तन आर्ट डन तो तन एभुत तीर्चिदे निजें सिम चूस्त अरे इलांट लोकेशन मन हईदराबाद लेदे अने मेस्मरइजिंग फीलिंग कल तुम सो निजें की प्रकाश वेस आर्ट तुम वेस मेकिंग स्टाडर्ड्स एनहा जी थैंक्स अलॉट प्रकाश अलागे नेनु जोगी अंटू उंटानु रामजोगेश शास्त्री गारिनि रामजी रामजी अयिते नेनु नाकु मिस्टर नूकयलो पाट चाला गुर्तुंदंडि पाट बागा नच्चि ओसारी नेनु मामूलुगा इंको मन हरिशंकर कूर्चुन्नप्पुडु హరీష్ ఈ పాట ఎవరు రాశారో ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను నాకు అర్థం అవట్లేదు ఎవరు రాశారంటే మన జోగి అని అన్నాడు సో ఆ రోజు ఫోన్ చేశానండి రామజోగే శాస్త్రి గారికి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటే అంటే నాతో మాట్లాడుతూ ఉంటే ఆయన పట్ట ఆనందం అంటే నేనేదో ఫోన్ చేశానని కాదండి రామారావు గారికి వీర భక్తుడైన రామారావు గారి మనవడిగా నేను ఫోన్ చేయడం నిజంగా ఆయన ఎంతో పులకించి పొంగిపోయారు సో నిజంగా రామజోగే శాస్త్రి గారు నా పాట రాసినప్పుడల్లా బహుశా తాతగారిని మనసులో ఉంచుకొని లేదు ఈ చిన్న రామారావు కూడా బాగా రాయాలి అనే శ్రద్ధతో రాస్తారేమో బహుశా అందుకే రామ్జీ రామ్జీ అనే పాట బంతిపూల జానకి అనేది ఈరోజు చాట్ బస్టర్స్గా ఉండిపోయింది థ్యాంక్స్ అలాట్ శాస్త్రి గారు అలాగే సమురాయి శరంపదునే పగవాడి నరం తెగునే అని ఎంతో కష్టపడి ఎంతో శ్రద్ధ తోటి బ్యాంకాక్ లో మేము ఉన్నంత కాలం షూటింగ్ చేస్తున్నంత కాలం పాపం ఆయన ఒక 10 రోజులు రూమ్ లో ఉండిపోయి పాపం ఎన్ని వర్షన్స్ రాశాడు డైరెక్టర్ గారిని మెప్పించడానికి సీనువైట్ల గారిని మెప్పించడానికి ఈజీ కాదండి కానీ ఓపిగ్గా కూర్చొని అంత అద్భుతమైనటువంటి బాద్షా టైటిల్ సాంగ్ ని అందజేసిన విశ్వ కూడా నా ధన్యవాదాలు అందజేస్తూ అలాగే మా గోపి మోహన్ ఎంతో తను కూడా కష్టపడి నా గోపి మోహన్ పంపించిన మెసేజ్ ఇప్పటికీ ఉందండి బాచా సినిమా చూసిన తర్వాత తను ఏవేవైతే హైలైట్స్ గా ఉంటాయి అన్నాడు ఈ రోజు అవే హైలైట్స్ గా మిగిలింది గోపి మోహన్ మీటర్ అంటామండి మేము మామూలుగా ఇండస్ట్రీలో అంటే ఒక కథ పరిణితి మామూలుగా ఇక్కడి నుంచి ఏ స్థాయికి ఏ పర్సంటేజ్ కి వెళ్ళాలి అని గోపి మోహన్ వేసే మీటర్ ఏదైతే ఉంటుందో నిజంగా ఈ రోజు దాని మీద నాకు చాలా నమ్మకం కుదిరింది థ్యాంక్స్ అలాట్ గోపి ఫర్ ఆల్ యువర్ ఎఫర్ట్స్ అలాగే ఈ సినిమాకు పనిచేసిన అందరూ టెక్నీషియన్స్ కానివ్వండి నటీనటులు కానివ్వండి ముఖ్యంగా బ్రహ్మానందం గారికి ఎంఎస్ నారాయణ గారికి అలాగే ఇక్కడ కూర్చున్న కాజల్కి మొన్న వంశీ పైడిపల్లి సరదాగా కలిసి మాట్లాడుకుంటూ కాజల్ చాలా బాగా చేసింది ఈ సినిమాలో అనగానే నేనే షాక్ అయిపోయాను అంత అద్భుతంగా నటించేసింది ఆ అమ్మాయి అండ్ మాట్లాడుతూ సడన్గా అవును మర్చిపోయాను కాజల్ది మీది హిట్ పేరు కదా అని నాకు దాని తర్వాత రియలైజ్ అయ్యాను బృందావనం మీ ఇద్దరం కలిసి బృందావనం చేసాం అది సూపర్ హిట్ అయింది ఈరోజు మరి బాద్షా చేసాం ఇది బ్లాక్ బస్టర్ హిట్ అయింది సో ఐ హోప్ టు వర్క్ విత్ కాజల్ ఇన్ ద ఫ్యూచర్ అండ్ వి డూ మెనీ మోర్ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ థ్యాంక్స్ లాట్ ఫర్ ఆల్ యువర్ కోఆపరేషన్ అండ్ లవ్ అక్కడ కూర్చున్నాడు మా విజయ్ మాస్టర్ ఇంకా అంటే ఇంకా విజయ్ మాస్టర్ గురించి తన వర్క్ గురించి కంటే నేనేదో చాలా బంగారంగా చూసుకుంటాడండి నన్ను అంటే నాకు ఏదైనా జరిగినా నాకు మామూలుగా ఏదైనా బాధ కలిగినా కూడా తన కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తూ ఉంటుంది అంటే నాకు నేను మామూలుగా పనిచేసిన చాలామంది ఫైట్ మాస్టర్లు నేను విజయ్ మాస్టర్ కలిసి 6 సినిమా పనిచేసాం ఇప్పుడు సో ఒక సింహాద్రి అయితే నేంటి ఒక బాచ్చా అయితే నేంటి థ్యాంక్స్ అలాట్ మాస్టర్ చాలా కేర్ తీసుకొని ఏమి అవ్వకుండా నాకు ఫైట్లో మీరు నిజంగా థ్యాంక్స్ అలాట్ ఇలాగే మన సక్సెస్ని కొనసాగించాలని కోరుకుంటూ అక్కడే కూర్చున్నారు మా చలసన్నమ్మారు గారు నేను పెదనాను అంటూ ఉంటాను ఆయన్ని అలాగే తాతగారికి విపరీతమైన భక్తుడైన
నిజంగా ఈ సినిమా నేను కరెక్ట్ గా ఇంత షెడ్యూల్స్ అన్ని ఇంత పెద్ద పెద్ద షెడ్యూల్స్ అన్ని ఇంత మంది ఆర్టిస్టులతో ఇంత కరెక్ట్ గా చేయగలం అంటే దానికి ముఖ్యమైన బ్యాక్ బోన్ చలసన రామారావు గారు ఈ సినిమాకి ఆయన అందించినటువంటి సేవలు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాకు ఇందాక రాగానే ఈ స్టిల్ చూశానండి నాకు సీన్ అన్న గుర్తుందో లేదో ఫస్ట్ టైం జస్టిస్ చౌదరి గెటప్ ను వేయాలి అన్నప్పుడు ఒక్కసారి చెమటలు రావడం మొదలైపోయింది నాకు అన్నా మీరేం నిజంగా అంటున్నారా లేదు 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 బలవాడు ఏందో కామెడీ ఉంది నువ్వు చెయ్యాలి అని అన్నాను అన్న రిస్క్ అయిపోద్దేమో అన్న రిస్క్ అవ్వడం ఏముందో అని అన్న ఇదివరకు అయితే కొంచెం లావుగా ఉండేవాడిని దానికైతే కొంచెం ఏదో ఇచ్చేసుకునేవాళ్ళం ఇప్పుడు కొంచెం సన్నపడ్డాను కదన్నా మ్యాచ్ అవుతా పైగా అత్తగారి గెటప్ వేసుకుని రావడం అంటే నిజంగా అన్న నా కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి నేను చేయలేనేమో అన్న అంటే లేదు నువ్వు చెయ్యాలి ఒక నువ్వు చెయ్యాలి ఇది చాలా బాగుంటుంది అని చెప్పి నన్ను అందులో బలవంతంగా చేయించడం జరిగింది బహుశా ఆ బలవంతం ఆయన పెట్టుకుపోయి ఉంటే ఈరోజు అంత అంత గొప్ప నటులు అంత గొప్ప మనిషి వేసిన వేషాన్ని వేసి అదృష్టం నాకు వచ్చేది కాదేమో థ్యాంక్స్ అ లాట్ అన్న అంటే డబ్బింగ్ చెప్తూ ఉంటే కూడా దానికి నా అరికాళ్ళలోంచి నా అరచేతిలోంచి చెమటలు వచ్చేవి కానీ అంత గొప్ప మహనీయుడు అంతటి మహనీయుడు వేసిన గెటప్ని నాతో వేయించి నాకు నిజంగా నేను జీవితాంతం నేను మర్చిపోలేని ఒక ఎక్స్పీరియన్స్ని నాకు కలగజేసినందుకు మళ్ళీ ఇంకోసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ సినిమాకి కష్టపడి పనిచేసినటువంటి డైరెక్షన్ డిపార్ట్మెంట్కి అలాగే ఎంతో అద్భుతమైన సాంగ్స్ అందించినటువంటి మా శేఖర్కి ఈ సినిమాకి అద్భుతమైన డిస్ట్రిబ్యూషన్ అందించినటువంటి ఇక్కడ కూర్చున్న మా డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ అందుకే చెప్తాను చాలామందికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి అంటే ఈ ఒక్క క్షణం ఇది ఆగిపోతే ఎంత బాగుంటుందిరా దేవుడా అనే ఆనందం కలుగుతుంది ముఖ్యంగా మళ్ళీ అలాగే ఈ సినిమాలో నా ఫ్రెండ్ పాత్ర వేసి ఏమీ ఆశించకుండా కేవలం శీను వైట్ల గారి మీద అభిమానంతో కేవలం నా ఫ్రెండ్షిప్ ఉండే వాల్యూకి ఈ సినిమాలో ఒక ఫ్రెండ్ పాత్ర వేసి కామెడీగా వెళ్తున్న సినిమాలో ఒక అద్భుతమైనటువంటి ఎమోషన్ని కలిగజేసినటువంటి నా మిత్రుడు నా బ్రదర్ సిద్ధార్థ్కి ఇక్కడ లేడు అందరికీ తనకు కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికంటే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ నా వెన్నంటే ఉండి నా తప్పుల్ని ఒప్పుల్ని కూడా నన్ను క్షమిస్తూ అభిమానం అనే ఒక్క చిన్న పదంతో నన్ను ఇన్ని రోజులు ఇండస్ట్రీలో ఈరోజు ఈ రెండు కాళ్ళ మీద నిలబడడానికి కారణమైనటువంటి నా అభిమాన సోదరులందరికీ పేరు పేరు నా ఊరు ఊరు నా అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈ సినిమాని ఇంత గొప్ప విజయం దిశగా వెళ్ళేలా తోడ్పడిన రాష్ట్ర ప్రజానికానికి అలాగే ఎన్ఆర్ఐ కానీ నాకు మొన్నటి నుంచి చూస్తున్నాను ఓవర్సీస్లో దూకుడు అనే మన దూకుడు తర్వాత శీను వైట్ల గారి కెరియర్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది ఇది నా కెరియర్లో మొట్టమొదటిసారి అంటే అమెరికాలో కూడా ఇలాంటి రెవెన్యూ వస్తుందా నా సినిమాకి అని నాకు నేనే ముక్కు మీద వేలేసుకునేలా చేసినటువంటి మా అమెరికాలో ఉండే మా ఓవర్సీస్లో ఉండే తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకోసారి ఈ సినిమాకి అద్భుతమైనటువంటి పబ్లిసిటీని అందించి మాకు సూపర్ని అందజేసిన మీడియా ప్రతినిధులందరినీ అందరికీ మా మళ్ళీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇందులోని ఎన్టీ రామారావు అనే పేరు పెట్టుకోవడానికి హీరోకి అది మీరా లేకపోతే దీనికి మొత్తం శీను వైట్ల గారి సింగిల్ మైండ్ ఆలోచన అండి. అది శీను వైట్ల గారి సింగిల్ మైండ్ ఆలోచన. ఈ సినిమాలో ప్రతి విషయం ఎక్కడెక్కడైతే క్లాప్ ట్రాపింగ్ ఎపిసోడ్ ఏదైతే ఉందో ఒక ఆర్టిస్ట్గా మేమేమీ చేయలేమండి. మామూలుగా డైరెక్టర్ మా దగ్గరకు ఒక సీన్ కన్సీవ్ చేసి తీసుకొస్తారు తీసుకొస్తే తప్ప మేము చేయలేము. మామూలుగా అందరు అనుకుంటూ ఉంటారు హీరో అనేవాడు కూర్చొని ఒక సినిమా హిట్ అవ్వగానే నేను అప్పుడు చెప్పాను బాగా డైరెక్టర్కి తను బాగా ఫాలో అయ్యాడు ఏం ఉండదండి. దర్శకుడు దర్శకుడే ఆర్టిస్ట్ ఆర్టిస్టే. సో మా దర్శకుడు చెప్పిందే నేను ఫాలో అవుతాను. ఇప్పుడు జస్టిస్ చౌదరి క్యారెక్టర్ చేసినప్పుడు ముందు భయపడ్డాను అన్నారు కదా, వన్స్ అది ఫినిష్ అయిన తర్వాత మీరు చూసుకున్నప్పుడు మీకు ఎలా? భయపడుతూనే ఉన్నానండి. ఆ భయం మాత్రం ఆ భయం ఇప్పటికీ పోలేదు. బట్ అంటే సాహసం ఉండాలండి. ఆ సాహసం బహుశా నాకు శీను వైట్ల గారి వల్లే కలిగింది. అంటే
రీసెంట్ టైమ్స్ లోనే మీకు తెలుసో తెలియక కొన్ని కన్సిక్వెన్సెస్ జరుగుతా ఉన్నాయి. దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ టైం ఫర్ us టు టాక్ దోస్ అండి. థాంక్యూ. ఒకవేళ తారక్ అందరు సభాముఖంగా మీ అందరికి ఒకటే చెప్తున్నా, బాద్షా అనే సినిమా ఈరోజు ఈ చాలా ఆనందంగా ఉంది, ఒక పెద్ద హిట్ అయినందుకు. దయచేసి ఇలాంటి కాంట్రవర్సీల్లోకి నన్ను లాగి ఆ ఆనందాన్ని నాకు దూరం చేయకండి. నాకు సంబంధం లేనటువంటి కాంట్రవర్సీస్లోకి లాగి దయచేసి ఆనందాన్ని నాకు దూరం చేయకండి. నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చెప్పేది ఒకటే, నా ఒంట్లో ప్రవహించేది నందమూరి తారక రామారావు గారి రక్తం. నన్ను కన్న నా తల్లిదండ్రులకి సేవలు చేసుకుంటూ నాకు ఈరోజు ఈ స్టేటస్ రావడానికి కారకులైన మా తాతగారిని స్మరించుకుంటూ నేను ఎల్లప్పుడూ మా తాతగారు స్థాపించిన పార్టీకే అండదండగానే ఉంటాను నేను. అంతేగాని వేరే దీంట్లో మీరు ఎటువంటి అర్థం తీసుకున్నా నేను మళ్ళీ విడమర్చి చెప్పను. థ్యాంక్ యూ. Thank you.